అని అట్లా ఉంటే అదే బాగుంటుంది అని నా అభిప్రాయం. అది మిగతా మీ మీ సోషల్ సిస్టమ్ ఎలా ఉంది అదే మీరు మీరు చూసుకోండి. ఇంకో మన సమాజంలో ఇప్పుడు ఈ అక్కతాయిలు బాగా సతాయిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు స్కూల్ వెళ్తున్నారు, మన పిల్లలు కాలేజ్ వెళ్తున్నారు, బస్ లో ప్రయాణిస్తున్నారు, అప్పుడు ఎవరు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ పరిస్థితిలో కూడా మీ సంఘమిత్ర పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. మీ నోటీస్ కి వస్తున్నాయి ఇమీడియట్లీ. మీరు ఏం చేయాలా, ఎవరికి ఫోన్ చేస్తారు? మీరు పక్కా సీటీ కి ఫోన్ చేయండి. మీకు ఇచ్చిన నంబర్ ఇప్పుడు పన్నా నంబర్ కానీ వాట్సాప్ కంట్రోల్ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ కి మీరు ఫోన్ చేయండి. ఎప్పుడు ఏం జరిగింది మెసేజ్ పంపించండి, బండి నంబర్ చెప్పండి, అన్ని చెప్తే ఇమీడియట్లీ సీటీ వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పటిదాకా చాలా మందిని మా సీటీ వాళ్ళు ఇట్లా మహిళల్ని సంతరిస్తున్నారు, కాలేజ్ వెళ్తున్న అమ్మాయిని స్కూల్ వెళ్తున్న అమ్మాయిని సంతరిస్తున్నారు అని జైలుకి పంపడం జరిగింది. సో అది వాళ్ళకి రోజు ఇదే. ఎక్కడ ఇప్పుడు మెట్రో స్టేషన్ కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ బస్ కావచ్చు, దాంట్లో కూడా సీటీ వాళ్ళు యూనిఫామ్ లేదు, వాళ్ళు మిగతా ప్యాసెంజర్ తో మిక్స్ అయ్యి ఈ టికాయ్ ఆపరేషన్ చేస్తారు. ఆ టికాయ్ ఆపరేషన్ లో ఎవరు దొరుకుతారు వాళ్ళని పక్క కేసు బుక్ చేసి వాళ్ళని జైలు పంపడం జరుగుతుంది. ఇక్కడ మన పక్కన నాగోర్ మెట్రో స్టేషన్ ఉంది. ఈ నాగోర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 75 సంవత్సరం ఒక మగవాడు అంత సీనియర్ సిటిజన్, ఆయన మెట్రోలో కూర్చున్నప్పుడు ఆడమ్మాయికి ఫోటో తీసుకునేవాళ్ళు. ఆయన మొబైల్ లో అంతా ఆడమ్మాయికి ఫోటో. వాళ్ళని మా సిటీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన కూడా జైలు పంపించారు. తర్వాత విజయపురాలో ఒక 75 సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ సిటిజన్, అక్కడ పక్కన ఉన్న స్కూల్లో 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ గర్ల్స్ కి మీకు చాక్లెట్ ఇస్తారని చెప్పి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళని ఖరాబ్ చేశారు. ఆయనకి కూడా అరెస్ట్ చేసి ఎస్సీ యాక్ట్ రేప్ కేసు కింద ఆయనకి కూడా మన సిటీ వారు జైలు పంపడం జరిగింది. ఈ ఎవరు ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తారు, మహిళలకి కానీ పిల్లలకి కానీ హెరాస్ చేస్తున్నారు, వాళ్ళకి శిక్ష తప్పదు. దానికోసం సీటీ ఉన్నది. ఈ సీటీ దాక ఎవరు బాధితులు ఉన్నారు వాళ్ళ మాట ఎవరు తీసుకెళ్లాలో మీరు సంఘమిత్ర మీ పని ఇదే. ఒక సంఘానికర్త లాగా మీరు సమాజం ఒక సైడ్, ఇక్కడ మన మహిళా పోలీస్ స్టేషన్ కావచ్చు, సీటీఎం కావచ్చు, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, దాని మధ్యలో మీరు సంఘానికర్త లాగా పక్క మీరు పనిచేయాలి. పక్క అని ఎవరు బాధితులు ఉన్నారు వాళ్ళ మాట విని అది మాట కనుక్కోవాలా నిజమా కాదా, పక్క వాళ్ళకి న్యాయం పక్క జరగాల, వాళ్ళకి మీరు భరోసా ఇవ్వాలా, పక్క కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, వాళ్ళతో ఉండాలా, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మీరు సంజయించాలి. ఇమీడియట్లీ మా డాయల్ 100 కి కానీ ఈ వాట్సాప్ కంట్రోల్ నంబర్ కి మీరు సమాచారం ఇస్తే చాలు. పక్క ఇది 24 అవర్స్ మా సిటీ వారు మీకు హెల్ప్ చేస్తారు. గతంలో ఉన్న పోలీసులు ఇప్పుడు ఉన్న పోలీసులు ఏమైనా మార్పు ఉందా? ఫ్రెండ్లీ పోలీస్ బాబా మంచిది. సో ఇప్పుడు పోలీసులు చాలా మార్పులు వచ్చినాయి. స్పెషల్లీ మన ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు సీటీమ్స్ పెట్టారు ముందుగా ఇమీడియట్లీ. ఈ సీటీమ్స్ వలన ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు న్యాయం జరుగుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తున్నారు. తర్వాత ఇంకా మీ గ్రామీణ ప్రాంతం నుంచి మీరు వచ్చిస్తున్నారు కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ ఈ బాల్య వివాహాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అదే కూడా మీరు పక్కా మన పోలీస్ వాళ్ళకి చెప్పండి. మన గ్రామీణ ప్రాంతంలో 10th స్టాండర్డ్ పాస్ అయితే ఇమీడియట్ అది మ్యారేజ్ చేయాలని ఉంటుంది. మన చట్టంలో ఎప్పుడు మ్యారేజ్ చేయాలి అమ్మాయిలకి? ఎంత వయసు? 18 ఇయర్స్ మినిమం 18 ఇయర్స్
మగవారు 21 ఇయర్స్ మగవారు ఇప్పుడు కొడుతున్నారు, మా వయసు కూడా తగ్గించుకోవాలి. ఇంకా అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. సో 21 ఇయర్స్ అబ్బాయి, 18 ఇయర్స్ అమ్మాయి, అప్పుడు మ్యారేజ్ చేయాలా. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నాయి, బిలో 18 ఇయర్స్ 15 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలకి మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ తొందరగా చేస్తే ఏమైతుంది, ఏం నష్టం ఉంటుంది చెప్పండి, ఒకసారి నిలబడి గట్టిగా చెప్పండి అమ్మా. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. చిన్నతనంలో పనిచేయడం కంటే పెళ్లి చేయడం వల్ల శరీర అవయవాలు పెరగవు, తర్వాత పునరుత్పత్తి జరిగేటప్పుడు వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా తనకు తెలియదు, తను ఒక చిన్న పాప కాబట్టి తనకి పాప ఎలా అనేది తెలియదు. కాబట్టి డెలివరీ టైంలో చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి 18 సంవత్సరాల నుండి అవయవాలను పెరిగితే తనకు అవగాహన పెరుగుతుంది, ఎలా పాపను అంటే ప్రెగ్నెన్సీ లో నేను ఏమేమి కేర్ తీసుకోవాలని తనకు ఉంటుంది. కాబట్టి 18 తర్వాత 18 లోపు మాత్రం అమ్మాయి తెలియదు. చాలా మంచి మాట చెప్పారు మన రమణ మేడం యాదగిరి గుట్ట నుంచి. ఈ చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే డెలివరీ అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ MMR అని అంటారు దానికి. ఈ డెలివరీ అప్పుడు చనిపోవడం చాలా దాఖలాలు ఉన్నాయి. కాబట్టి చిన్న వయసులో ఉన్న అమ్మాయిలకి మీరు మ్యారేజ్ చేయకూడదు. తర్వాత ఏ వయసులో మనం నేర్చుకోవాలా, డిగ్రీ చేయాలా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలా. ఇప్పుడు సలీమ మేడం లాగా అడిషనల్ డీసీపీ కానీ, ఇంకా మనం సైంటిస్ట్ మేడం ఉన్నారు ISET నుంచి, మన లతా మేడం ఉన్నారు ఇన్ఫోసిస్ నుంచి, అట్లా ఉండాలా. దానికోసం అంత తొందరగా మీరు మ్యారేజ్ చేస్తే, మ్యారేజ్ చేసినప్పుడు ఎంతమంది చదువుతున్నారు చెప్పండి నాకు, ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. మ్యారేజ్ చేసి చదివిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎంత తక్కువ వయసులో ఈ ఎవరు మ్యారేజ్ చేస్తున్నారు, చైల్డ్ మ్యారేజ్, ఆ చైల్డ్ మ్యారేజ్ మనం పక్క అవ్వాలా. ఎవరు చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు ఆ తల్లిదండ్రులకి 2 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంది, 1 లక్ష రూపీస్, 1 లక్ష జుర్మానా ఉంటుంది. తర్వాత మధ్యస్థులు ఎవరు మ్యారేజ్ హాల్ ఇస్తారు, ఎవరు పురోహితులు ఎవరు మ్యారేజ్ చేస్తున్నారు వాళ్ళకి కూడా పక్కా శిక్ష ఉంటుంది. అదే మీరు గుర్తుపెట్టండి. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి కూడా మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మీరు డయల్ 100కి కానీ మన వాట్సాప్ కంట్రోల్ నంబర్ కి సమాచారం ఇవ్వండి. ఈ రోజు దాకా మన సిటీ వాళ్ళు 94 మ్యారేజెస్ ని ఆపారు చైల్డ్ మ్యారేజెస్. మీరు ఇంకా చెప్తే వాళ్ళు సెంచురీ కొడతారు, పక్క చేస్తారా? ఓకే. సో ఇప్పుడు సీజన్ ఉంటుంది మ్యారేజ్ సీజన్, ఆ మ్యారేజ్ సీజన్ లో మీరు పక్కా సమాచారం ఇవ్వండి. వాళ్ళు పక్క సంఘమిత్ర సిటీ కలిసి పక్క సెంచురీ కొడతారు. ఈ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజెస్ అని మన పక్క అది ఆపాల్సిందా ఉంటుంది. తర్వాత ఇంకా ఇది మహిళలు అక్రమ రవాణా, మన ప్రాంతంలో ఈ మహిళలు అక్రమ రవాణా ఎక్కువ జరుగుతున్నాయి. వ్యభిచారం కోసం మహిళల్ని తీసుకెళ్తున్నారు, మళ్ళా ఇక్కడ వ్యభిచార గృహానికి వాళ్ళని అమ్ముతున్నారు, వాళ్ళతో బలవంతంగా ఆ దండాలు చేస్తున్నారు. అలాంటి ఎవరు ట్రాఫికర్స్ ఉన్నారు వాళ్ళకి మన చట్ట ప్రకారంగా మినిమం కనీసం 7 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంది. మొత్తం అది మాక్సిమం శిక్ష అంటే వాళ్ళు జీవితం అంతా జైల్లో ఉంటారు, అంత శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరు ఈ మహిళలు అక్రమంగా రవాణా చేస్తున్నారు అలాంటి కేసెస్ గురించి కూడా మీ సంఘమిత్ర వారు పక్క పోలీసులకి సిటీకి మీరు సమాచారం పక్క అది ఇవ్వాల. మీ ఇచ్చిన సమాచారం పక్క మనం మీ పేరు గుప్తంగా పెట్టాం, మీ పేరు ఎక్కడ బయట రాదు. మీకు మాత్రం మంచి రివార్డ్ కూడా ఇస్తాము. మీ పేరు మీద ఎప్పుడైనా మన పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు అప్పుడు మీకు రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. తర్వాత ఎక్కడెక్కడ ఈ ప్రాసెస్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు దండాలు చేస్తున్నారు, ఆ వ్యభిచార గృహాలు మన చట్ట ప్రకారంగా మన RDO గారు MRO గారు వాళ్ళతో ఆర్డర్ తీసుకొని అది ముసివేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. మన యాదగిరి గుట్టలో
2019 అప్పుడు దాదాపు 36 అమ్మాయిలు 36 అమ్మాయిల్ని మన విముక్తి కల్పించారు. 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఉన్నారు. ఆ ముందుగా చెప్పారు వాళ్ళు మా అమ్మాయిలు అని. మళ్ళా డిఎన్ఏ టెస్ట్ చేస్తే 36లో ఓన్లీ 33కి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు తల్లి కాదు. ఆ అమ్మాయిలు ఎవరు చెప్తున్నారు నేను తల్లి అని? ఆ తల్లి కాదు అమ్మాయి. ఓన్లీ 3 అమ్మాయిలకి మాత్రం సొంత తల్లి అక్కడ ఉన్నాయని మనకు తెలిసింది. కోర్టులో ఇప్పుడు ఆ కేసెస్ ఉన్నాయి. దానికి కూడా పక్కా ఇప్పుడు శిక్ష పడుతున్నాయి. తర్వాత మన ఇంకో ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఈ చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తారని చెప్పి కిడ్నాప్ చేయడం. అది 18 ఇయర్స్ వయసు కూడా కాలే అప్పుడు కిడ్నాప్ చేస్తున్నారు. ఆ పరిస్థితిలో మన పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 366 ఐపీసీ ఆ సెక్షన్ కింద మన కేసు నమోదు చేస్తున్నారు. 10 ఏళ్ల దాకా జైలు శిక్ష దానికి ఉంటుంది. సో ఆ కేసులో పక్కా ఎవరు ఈ చిన్నపిల్లలకి మ్యారేజ్ అని చట్ట వ్యతిరేకంగా ఉంది కదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని. తర్వాత ఈ 366 ఐపీసీ కాబట్టి ఎవరు చిన్నపిల్లల్ని మ్యారేజ్ కోసం తీసుకెళ్తున్నారు అదే కూడా మీరు పక్కా సమాచారం ఇవ్వండి. వాళ్ళని కూడా మన పక్కా రెస్క్యూ చేసి ఎవరు మగవాళ్ళు ఉన్నారు ఆ అబ్బాయికి పక్కా శిక్ష పడినట్లు మనం పక్కా చూస్తాము. వ్యభిచారం కోసం కిడ్నాపింగ్ కావచ్చు, అక్రమ రవాణా, తర్వాత ఈ మ్యారేజ్ కోసం వయసు లేనప్పుడు కూడా ఏమైనా మంచి మాటలు చెప్పి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలో ఈ వాట్సాప్ వచ్చినాయి, ఫేస్బుక్ ఉంది, ఇంకా ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన అమ్మాయిలు కావచ్చు, మన అబ్బాయిలు కావచ్చు, చాలా చిన్న వయసులో వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళ వయసు లేదు, మ్యారేజ్ వయసు కూడా లేదు. సో అలాంటి కేసెస్ కూడా మీరు పక్కా మీరు దృష్టి పెట్టాలా. ఒక సంఘమిత్ర మీ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్ గురించి. ఇంకో ఇంపార్టెంట్ అంటే ఈ రేప్ కేసెస్, సంబంధించి తప్పకుండా పోలీస్ స్టేషన్ కి మీరు సమాచారం ఇవ్వండి. అక్కడ లోకల్ లో పంచాయత్ మీరు పెట్టద్దు. రేప్ కేసెస్ లో చాలా పెద్ద శిక్ష ఉంది. రేప్ కేసెస్ లో గవర్నమెంట్ నుంచి కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా రేప్ కేసులో ఎవరు బాధిత మహిళలు ఉన్నారు ఆ మహిళలకి 1 లక్ష రూపాయల దాకా ఆర్థికంగా సహాయం కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖ చేస్తారు. తర్వాత రేప్ కేసులో బాధితులు మహిళ 10 తరగతి దాకా ఆ చదువు ఉంటే ఆ మహిళలకి ఇక్కడ పాలిటెక్నిక్ ఉంది, దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ అని. ఆ పాలిటెక్నిక్ లో 70% సీట్లు ఇలాంటి రేప్ విక్టిమ్స్ మహిళలకి, ట్రాఫికింగ్ విక్టిమ్స్ మహిళలకి, ఎవరు మహిళ ఆర్ఫన్ ఎవరు లేదు అలాంటి మహిళలకి 70% సీట్స్ రిజర్వ్ ఉంది. 1 రూపాయి కూడా ఖర్చు లేదు. ఆ ఖర్చు అంతా గవర్నమెంట్ ద్వారా ఇస్తాం. కాబట్టి అలాంటి కేసెస్ మీ దృష్టిలో ఉంటే తప్పకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇంకా వాళ్ళు 10 తరగతి దాకా ఇక్కడ డిప్లొమా చేయొచ్చు పాలిటెక్నిక్ లో. వాళ్ళకి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. మన కలెక్టర్ మేడం కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎవరు ఉన్నారు, మీ రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్, భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ లో వాళ్ళని సంప్రదించి మీరు అదే ముందుకి తీసుకెళ్లారు. ఈ అన్ని చట్టాలు మీరు చూస్తే ఈ మహిళలకి అనుకూలంగా ఉన్నాయి. దానికి సంబంధి మీకు పక్క అవగాహన ఉండాలా. మీ ఏరియాలో సఖీ సెంటర్ నంబర్ ఏముంది? 181 నంబర్ కొడితే సఖీ సెంటర్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. 100 నంబర్ కొడితే పోలీసులు, సిటీ వాళ్ళు కూడా మీకు పనికి వస్తారు. అది మీ పక్క మీ ఫింగర్ టిప్ లో పెట్టండి. మీ ఏరియాలో ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులకి నేను ఉన్నాము ఆ భరోసా
ఒక సంఘమిత్రగా మీరు పక్క అది కల్పించాలా అదే మీకు నేను కోర్టు కోరుతున్నాను ఈ రోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మన లతా మేడం ఆర్కేసి ఉమెన్ ఫోరం తర్వాత మన సిటీ సలీమా మేడం వాళ్ళ టీం ఇప్పుడు పెట్టారు ఇప్పుడు మన ముందు మన ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చారు వాళ్ళు కూడా మీతో కొన్ని మాటలు మాట్లాడతారు ఈ కోవిడ్ వలన ఇప్పుడు ఏమేం మన సమాజంలో ఇష్యూలు ఉన్నాయి ఏమేం మన ముందు జాగ్రత్తలు తీసుకోవాలా దానికి సంబంధించి మీతో మీరు మాట్లాడతారు ఆయన మన చంద్రశేఖర్ గారు మీతో మాట్లాడతారు తర్వాత మన ముఖ్య అతిథి వచ్చినప్పుడు మన మెయిన్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ